అమ్మబలికారు. తమ వద్ద ఉన్న నోట్లకు మారుగా 500 నోట్లు ఇస్తే 15% కమిషన్ కలిపి ఇస్తామంటూ మోసానికి స్కెచ్ వేశారు ఓ గ్యాంగ్. పథకం ప్రకారం సినీ ఫక్కీలో నగదు తీసుకెళ్లారు. ఖరానా మోసానికి పాల్పడిన నిందితులను ఎట్టకేలకు నంద్యాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం తెలికిపెంట గ్రామానికి చెందిన శోభన్ బాబు, నందిగాం మండలం దేవపురం గ్రామానికి చెందిన చిన్నబాబు మరో ఆరుగురు కలిసి జూలై 20న నంద్యాల మండలం నూనెపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డి అతని స్నేహితులను పరిచయం చేసుకున్నారు. త్వరలో 2000 నోట్లు రద్దవుతున్నాయని, తమ దగ్గర ఆ నోట్లు చాలా ఉన్నాయని చెప్పారు. ఎవరైనా తమకు 500 రూపాయల నోట్లు ఇస్తే వారికి 15% కమిషన్తో కలిపి 2000 నోట్లు ఇస్తామని నమ్మబలికారు. కమిషన్కు ఆశపడిన శ్రీనివాసరెడ్డి అతని స్నేహితులు రైతునగరం గ్రామం వద్దకు 500 నోట్లు తీసుకుని వెళ్లారు. అక్కడ నిందితులు మొత్తం 2,20,00,000 విలువైన 500 నోట్లను తీసుకుని పరారయ్యారు. దీనిపై శ్రీనివాసరెడ్డి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ రఘువీరారెడ్డి, అదనపు ఎస్పీ వెంకట్రాముడు ఆదేశాల మేరకు 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం నిందితులు శోభన్ బాబు, చిన్నబాబులను విశాఖపట్నంలోని కుంచమాంబ గుడి వీధిలో అరెస్ట్ చేశారు. వారి నుంచి 70,00,000 విలువైన 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా 6 నిందితులను పట్టుకోవాల్సి ఉందని డిఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సిఐలు, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ 2,000 రూపాయల నోట్లు మా దగ్గర ఉన్నవి, మీరు 500 రూపాయల నోట్లు ఇస్తే అని చెప్పేసి ముందు పరిచయం చేసుకుని 2,000 రూపాయలు ప్రాణచోటుకి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళని ప్రాణచోటుకి రమ్మని చెప్పేసి, అంటే 500 రూపాయలు మీరు తీసుకొని వస్తే మీకు 15% ఇస్తామని చెప్పేసి మోసం చేసి వాళ్ళని నమ్మించి 2,20,00,000 రూపాయలు తీసుకొని రమ్మని చెప్పి దానికి సంబంధించి మేము ఇట్లా 2,000 రూపాయల నోట్లు ఇస్తామని చెప్పేసి తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. వీళ్ళు 15% వస్తుంది కదా అని చెప్పేసి అక్కడికి నమ్మిపోయినారు. మొదటగా ఈ శ్రీనివాసరెడ్డి అని అతను జనరల్గా టౌన్లో అందరితో ఫ్లాట్ బిజినెస్ చేసే అతను. ఇతన్ని సెక్యూర్ చేసుకోవడానికి వరప్రసాద్ అని గుంతకల్లో అతను ముందుగా ఈ ఒక సెల్ ఫోన్లో చూపించడము, ఈ విధంగా 2,130,000 ఉన్నాయని చెప్పేసి మా దగ్గర ఉన్నాయని చూపించడము, వాళ్ళంతా నమ్మి ఈ 2,100,000 నోట్ ఇస్తే మనకు ఇమీడియట్గా 15% అయితే 10,00,000 రూపాయలు వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు 2,20,00,000 రూపాయలు అటు తీసుకొని పోవడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం టోటల్గా ఇందులో పార్టిసిపేట్ చేసినది 8 మంది ముద్దాయిలు. అందులో 2 వచ్చేసి పట్టుకోవడం జరిగింది. నేను 2 దినం వైజాగ్లో వాళ్ళ దగ్గర నుంచి 70,00,000 రూపాయలు ఇప్పుడు రికవర్ చేయడం జరిగింది.